హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కొత్త ప్లేస్కి వచ్చేసాం అనమాట చూడండి ఎట్లా ఉంది గ్రీన్గా అంతా మంచిగా బీచ్ టైప్లో ఉందనమాట అయితే ఇది వచ్చేసి మామూలుగా ఎక్కడో కనుక్కోండి చూద్దాం సో కామెంట్ అయితే పెట్టండి నేనైతే ప్లేస్ చెప్పాను ఎందుకంటే చూద్దాం ఎంతమంది కనుక్కుంటారు అయితే ఇక్కడ ఇవి డైరెక్ట్ వెళ్ళి ఎట్లో కలుస్తాయి అనమాట నీళ్ళు సో ఎట్లా కలిస్తే ఇక్కడ సన్న చేపలు మేము చూసినాం అనమాట చేపలు ఎక్కుతున్నాయి ఎదురు ఆట చేపలు లాగా తిరుగులాడుతున్నాయి అయితే ఈ చేపలు పట్టడానికి వచ్చేసినాము ఇక్కడ లొకేషన్ కూడా నాకు సూపర్ అనిపించింది అందుకని ఇటు సైడ్ వచ్చినాయి అనమాట అదే ఇంకా లొకేషన్ మంచిగా ఉంటే చేపలు పడిన పడకపోయినా మనకైతే బీభచ్చంగా ఉంటుంది అయితే ఇక్కడ బ్రిడ్జ్ కింద ఇక్కడ మేము పైన రోడ్ పైన వెళ్తూ ఉంటే ఇక్కడ కింద చేపలు కనిపించాను అనమాట ఇంటి దగ్గర నుంచి వాళ్ళ తెప్పించుకొని ఇక్కడ వేస్తూ ఉన్నాము అయితే చేపలు పెద్దవి అయితే లేవు మొత్తం పైన అయితే చిన్న చేపలే ఉన్నాయన్నమాట అంటే మామూలుగా ఒక వేలేడు రకమైన చేపలు మీకు చూపిస్తూ ఉండండి దగ్గర చూపిస్తే మీకు అర్థమవుతుంది సో చిన్నవి అంటే మరీ చిన్నవి కావు ఈ గడ్డి మోసులు ఇలాంటివి అంటే గడ్డి పరకలు అనమాట చిన్న చిన్నవి ఉంటాయి అనమాట వీటికి ఉంటాయి సో గ్రీన్గా చూడండి ఎట్లా ఉందో మంచిగా మైదానంలాగా ఇసుక లాగా రాళ్ళు లేవు ఏం లేవు మంచిగా నీట్గా ఉందనమాట నాకైతే బాగా నచ్చింది ఈ చిన్న వాళ్ళతోనే వేసినా ఇంకొకటి రెండేళ్ళది కూడా ఉంది పెద్దవాళ్ళ సో ఆ తర్వాత వేద్దాం అని చెప్పేసి తీసినాం అనమాట చూడండి ఇంత చిన్న చిన్న ఉన్నాయి అటు కాకుండా ఇటు కాకుండా అనమాట కొంచెం ముండ్లు ఉంటాయి కానీ మంచిగా బల్చిన చేపలు ఉంటాయి అనమాట ఇవి బాగా కొవ్వు ఉంటుంది దీనికి లొకేషన్ సూపర్ ఉంది ఉదయం ఉదయం వచ్చినాం చేపలటకు అయితే ఇంకా ఉన్నా ఇది సన్నవాళ్ళ మన వాళ్ళకు కలగొట్టిన వాళ్ళ తెలుసు కదా ఇట్లా కానీ ఇంకా వర్షాకాలం కనుక అయితే ఇంకా ఎక్కువ ఫుల్ ఎక్కుతాయి ఇక్కడ చేపలు ఎందుకంటే మామూలుగా ఇక్కడ వండు నీళ్ళు ఇక్కడ వస్తూ ఉంటాయి కాబట్టి సన్న చేపలు ఫుల్ ఎక్కుతాయి అన్నమాట అప్పుడు కనుక వలయాల జిల్లలు గిల్లలు ఫుల్ ఎక్కుతాయి కొన్నివన్నీ అయితే ఇంకా మళ్ళీ ఇక్కడ ముందరకు వేస్తాము ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నీళ్ళు అనేది ఇప్పుడు ఈ పొయ్యే నీళ్ళే కాదండి ఇవి చాలా నీళ్ళు మల్లుకుంటాయి దాదాపు ఇంకా బ్యాక్ సైడు ఫుల్ వాటర్ వస్తాయి ఇది ఏరుకు ఆనుకొని ఉంటుంది ఈ పాయ ఇది ఒక పాయ అనమాట పెద్దగా ఉంటుంది పాయ అంటే చిన్న పాయ కాదు సో ఇంకా ఇది మొత్తం నీళ్ళు అనేది ఇట్లా నిండా మల్లుకుంటాయి ఇటు సైడు అప్పుడు వర్షాకాలం అయితే కనుక ఇటు సైడు ఇంకా ఈ లోపలికి ఇంత లోపలికి రావడానికి వీలు ఉండదు మొత్తం మునిగిపోద్ది చాలా లోతుల మునిగిపోతుంటుంది మామూలుగా ఒక పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్లు వరకు నీళ్ళు ఎక్కువ ఉంటాయి మనం ఇప్పుడు తిరుగుతున్నాం కదా ఇటు సైడ్ అనమాట ఇది ఏరికి అనుకున్న ఒక పాయ వీలైతే ఆ ఏరి అంచుకోయి చూద్దాం వీడియో తీద్దాం ఒకసారి ఆ ఏట్లో ఎక్కడైతే కలుసో అక్కడ దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంది కాకపోతే బండి పోతుందా లేదా చూసుకోవాలన్నమాట డైరెక్ట్ ఇప్పుడు ఈ మైదానం లాగుంది దీనిలో బండిని తీసుకుపోవచ్చు ఈజీగా అట్లా ఉంది ఇక్కడ అయితే మొత్తం బండా ఫ్రెండ్స్ ఇదంతా కింద బండా అనమాట మొత్తం ఈ భూమి కింద బండా ఉంది మనకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది ఇటు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా చెప్పినారు కింద బండా ఉంటుంది అని అందుకనే ఇక్కడ మామూలుగా రాళ్ళు ఎక్కువగా లేవు రాళ్ళు ఎక్కువగా లేవు పైన సైడ్ ఉన్నాయి అంటే మన బ్యాక్ సైడ్ ఉన్నాయి అనమాట ఇక్కడ అయితే రాళ్ళు ఏమీ లేవు ఫస్ట్ టైం నేను రాళ్ళు లేకుండా మంచిగా నీట్గా ఉంది ఇటు సైడ్ ఇటు సైడ్ నేను ఫస్ట్ టైం చూడను అనమాట ఎక్కువ రాళ్ళు లేవు ఇలాంటి పాయల్లో ప్రస్తుతానికైతే ఎక్కువ రాళ్ళు ఉంటాయి మన సైడ్ ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటాం కదా ఇక్కడ చిన్న చిన్న పాయల్లో రాళ్ళు ఉంటాయి మొత్తం కొట్టడానికి రాకుండా ఇదైతే ఎట్లుంది అంటే ఉంది మంచిగా చల్లగా ఉండే వాటర్ కూడా పైనుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి చాలా లాంగ్ నుంచి వస్తున్నాయి అన్నమాట ఇవి వెళ్ళి ఏట్లో కలుస్తాయి అనమాట నీళ్ళు ఇంత సన్నగా వస్తున్నాయి కదా ఏట్లో కలుస్తాయి వర్షాకాలం అయితే ఇంకా ఫుల్ ఫుల్ వస్తాయి కాబట్టి ఇవి దాదాపు ఏర్కి పైన జూరాల డ్యామ్ నుంచి అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి అందుకనే మొత్తం ఫుల్గా నిండిపోతుంది ఆ నిండిపోయిన తర్వాత చేపలు ఏర్ అంటేనే మరి చేపలు పెద్ద పెద్ద ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద చేపలు ఎటు సైడ్ వస్తాయి ఇక్కడ సైడ్ పెద్ద పెద్ద వలలు కూడా వేస్తూ ఉంటారు అది మనకు కూడా పెద్ద పెద్ద చేపలు పడే అవకాశం అయితే లేదు ఇప్పుడు ఎందుకంటే అన్ని చిన్న చిన్న ఉన్నాయి మనం వర్షాకాలం ఫుల్ నీళ్ళు ఉంటే కనుక పడే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే లేదు అంటే తొలకరి చినుకులప్పుడు మనకు చేపలు అనేది ఎక్కువ ఎదురెక్కుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎక్కడ దాపెట్టుకున్న చేప కూడా వస్తూ ఉంటుంది ఇవి ఇప్పుడు ఆట చేపలు అనమాట ఇవి ఆట చేపల చిన్న చిన్నగా ఆడుకుంటూ ఉన్నాయి ఆట చేపలు అయితే ఇంకా మనం దాన్ని వలేసి పడుతున్నాయి అందులోనే మనం చూసి పారిపోతూ ఉన్నాయి అక్కడ దూరంగా లాంగ్ పారిపోతూ ఉన్నాయి అట్ల తిపలవాడి వేస్తూ ఉన్నాం అనమాట వేయంగా 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 కూరగాయతే పడతా ఉన్నాయి చూడండి అంత గొర్రెలు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ రాళ్ళు వీళ్ళు ఏం లేకుండా మంచిగా నీట్గా ఉంది మైదానంక వర్షాకాలం మాత్రం ఇక్కడ లోపలికి రావడానికి మాత్రం ఎవరికి వీలు ఉండదు ఇప్పుడు ఇంత ప్రశాంతంగా తిరుగుతున్నాయి కదా అప్పుడు ఉండదు దాదాపు దా ఆ బ్రిడ్జ్కి కొంచెం ఇక్కడ ఒక పది ఫీట్లు తక్కువ హైటు తక్కువ ఉంటుంది అంతే పైనుంచి చూస్తే మొత్తం నీళ్ళు అనేది ఫుల్గా మల్లుకొని ఉండిపోతాయి పెద్ద ఏరిది ఇది ఈ ఏట్లో చేపలు మరి ఎక్కడెక్కడ ఉంటాయో మనకి తెలియదు పెద్ద పెద్ద వేస్తారు ఏట్లో ఒకటొకటి నాలుగు కేజీలు ఐదు కేజీలు కూడా ఉంటాయి చేపలు పెద్ద పెద్ద ఉంటాయి అంటేనే మరి చాలా లోతు ఉంటుంది కాబట్టి అంత లోతులో ఎక్కడో లోపల ఉంటాయి మేయడానికి ఎట్లయినా పైకి రావాల్సిందే కాబట్టి వచ్చినప్పుడు పడతాయి చేపలు ఈ వలలకు కాదు అనమాట వేరే వలలకు మేయడానికి ఎట్లయినా మనకు సైడ్కు రావాల్సిందే కాబట్టి సైడ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వలలకు పడిపోతాయి అది మన వలం మొత్తం డ్యామేజ్ అయిపోయింది మొత్తం రిపేర్ చేసిన ఆల్రెడీ మొత్తం కుక్కలు కొట్టేసినాయి మంచి కొత్త అనమాట కుక్కలు మొత్తం చాలా కొట్టేసినాయి డ్యామేజ్ డ్యామేజ్ అవుతాయని ఈ చేపలు మనం చూసి పారిపోతూ ఉన్నాయి లోపలికి బేటికి వస్తాయి బేటికి అయితే వస్తాయి బిడ్డలు ఎట్లాగా వాడైతే వాడుతున్నాం అనమాట మళ్ళీ వేరే ప్లేస్కి కూడా ఉంది పోయేది ఇక్కడ పెద్ద చేపలు ఉంటే అక్కడ వేరే ప్లేస్కి పోదామని ప్రిపేర్ అవుతున్నాం చూడండి ఇటు సైడ్ ఉన్నాయి మళ్ళీ రాళ్ళు ఇట్లా చేపలు ఎరుల అంటే భలే ఉంటుంది అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద నీళ్ళల్లో పట్టేదానికంటే ఇట్లా సెలయర్ల చిన్న చిన్న చేపలు చిన్నగున్నప్పుడు బాగా పడుతుంటాయి ఇట్లా అంటే చిన్న చిన్న చిల అదే వర్షాకాలంలో కానీ తులకరి చినుకులప్పుడు కానీ ఇట్లా వర్ష ఇట్లా నీళ్ళు రావాలి ఎక్దమ్మని చేప ఎమ్మడే ఎక్కుతుంది స్పీడ్ ఎక్కుతుంది జెల్ల కానీ ఇట్లా పెద్ద జెల్లా చిన్న నార జెల్లా బేడ్ష ఇట్లా రకరకాల చేపలు చిన్న చేపలు ఎక్కుతూ ఉంటాయి పెద్ద చేపలు ఎక్కుతూ ఉంటాయి ఏదైనా కానీ వర్షాకాలం ఉండే రోజులే వేరు అనమాట ఎందుకంటే చేపలు ఎక్కడ వచ్చినా చేపలు ఉంటాయి మంచి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నీళ్ళు తేట ఉంటాయి మంచిగా కాకపోతే చిన్న చేపలు ఎక్కువ ఉంటాయి అప్పుడు వర్షాకాలం ఇప్పుడేమో తక్కువ పెద్దవి కానీ చిన్నవి కానీ తక్కువ మళ్ళీ తెప్పలేవాలన్నమాట అంటే తెప్ప అంటే ఇప్పుడు మామూలుగా నీళ్ళల్లో మునిగిన ఉంటుంది ఎండాకాలం వచ్చేసరికి నీళ్ళు మల్లుకొని పారవు కాబట్టి మొత్తం తెప్పలేస్తే అప్పుడు బాగా పడుతుంది చేపలు చూడండి మన అన్వేషణ ఎట్లా ఉందో చేపలకైతే తిరుగుతూ ఉన్నాం అనమాట ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది అక్కడ పెద్ద బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా మునిగిపోతుంది వా నీళ్ళు ఫుల్గా వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది మునిగిపోవడం జరుగుతుంది ఈ బ్రిడ్జ్ లోపలే ఉన్న చేపలు ఉంటాయి పెద్ద పెద్ద చేపలు అవి వాటిని వేసి పట్టుకుంటారు అదే మ్యాటర్ ఈ పిల్లలు అయితే చేపలు తీసుకోవడానికి వచ్చిననమాట అంతా తెలియనంట వాళ్ళకి చేపలు దొరకలేదంట అయితే మన దగ్గర తీసుకుందాం అని చెప్పేసి వచ్చిన్నారు కానీ మనకేమో అన్ని చిన్న చిన్న చేపలు పడుతున్నాయి ఇంకా వాళ్ళు ఆ పిల్లలు అయితే ఇంకా సండే కావడంతో మంచిగా ఆట పెట్టడానికి వచ్చి తిరుగుతూ ఉన్నారు వాళ్ళ డాడీ ఆ పిల్లలు ఇద్దరు చూస్తూ ఉన్నారు చేపలని ఆట వెళ్తూ ఉన్నారు ఆ పిల్లల్ని చూస్తే మన బాల్యం కూడా గుర్తొచ్చింది ఎందుకంటే మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు అట్లే ఆడేవాళ్ళం అనమాట ఈ గుహలో వేసినా చేపలు అయితే పడ్డాయి అది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మళ్ళీ కొత్త ప్లేస్ అనమాట చూడండి ఎట్లా ఉందో మొత్తం అన్ని గుట్టల మధ్యలో ఉందనమాట అయితే ఇక్కడ మాత్రం వేసినాం కానీ ఒక్క చేపట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని ఒక నాలుగైదు వడ్డాయి అంతే చూడండి మొత్తం వాటర్ ఎంత బ్లాక్ ఉన్నాయో ఇక్కడ వేసవచ్చు అని చేప మరి చేపలు లేవు ఎందుకంటే ఇంత ఎక్కడానికి దానికి వీలు లేవద్దు అనమాట చేపలకి అందుకోసమే ఎక్కడం లేదు ఆ చేపలు అనేది ఎక్కడ చూసినా ఇదే ప పరిస్థితి అయిపోయింది కింది వరకు వస్తూనే పైనకి ఎక్కడం లేదు అందుకనే చేపలు అనేది పడడం లేదు చూడండి వ్యూ చూడండి ఎంత ఉందో ఇక్కడ చేపలు పడితే భలేగా ఉంటుంది కానీ ఇక్కడ చేపలు మాత్రం పడడం లేదు అది ట్రై చేసి పోయినాం అనమాట మొత్తం పైన అయితే చూడండి ఇక్కడ సంచిలో ఉంది ఇవాళ ఇక్కడ చూడండి మొత్తం చూడండి జలపాతం లాగా ఎట్లా దుంగుతున్నావు కానీ ఇక్కడ చేపలు లేవు మరి ఇంకా ఎందుకు లేవామో కొన్నిసార్లు వేసినాము అయినప్పుడు చూడండి ఇంత మంచిగా ఉంది ఎండాకాలంగానైతే దీంట్లో మంచిగా ఆడుకోవచ్చు అనమాట అది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేసి ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది అట్లనే షేర్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇది రెండే లేదు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళ చెకింగ్ చేయడానికి అనమాట కానీ ఎక్కువ ఇవ్వాలేదు ఎందుకంటే చేపలు దీనికి తగ్గ చేపలు లేదు కాబట్టి చిన్న వాళ్ళనే యూజ్ చేసినాం అక్కడ ఇంకా ఇక్కడ ఒకసారి రెండుసార్లు చూసి వెళ్ళిపోయినాం అనమాట ఎందుకంటే ఇక్కడ చేపలు వాడని మనం వేసి వేస్ట్ కదా మనకు టైం వేస్ట్ అనమాట అందుకనే వేసి ఒకసారి కొత్త వాళ్ళని నీళ్ళు ముంచుదామని చెప్పేసి వేసినాము చిన్న చిన్నవి వాడుతున్నాయి చూడండి అంత చిన్నవి వాడుతున్నాయి పాడేసి వెళ్ళిపోవడం అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్